Are you ready? విశ్వాసము అనుమానం. అనుమానానికి అప్ప నమ్మకకి దగ్గర అన్నతమ్ముళ్ళగా ఉంటారు వీళ్ళిద్దరు. అనుమానం అంటే విశ్వాసము అనుమానము మిక్స్చర్ లాంటిది. ఒట్టి బూందీ ఉందనుకో థ్రిల్లింగ్ ఉండదు. దాంట్లో జీడిపప్పులు, శనగలు, కారపూస అయ్యేస్తే దాన్ని ఏమంటారు? ఈ దెయ్యంగాడు ఏం చేస్తాడంటే మన విశ్వాసానికి ఇది బాగోదురా బాబు అని చెప్పి ఏం పుట్టిస్తాడు. ఇదొక మిక్స్చర్. ఎంత పెద్ద ప్రసంగికుడవని, ఎంత గొప్ప విశ్వాస వీరుడవని, ఎంత సింగర్ అవని, ఎంత ఏ వ్యక్తి అనవని, ఈ రెండు అతని జీవితంలో నడుస్తూ ఉంటాయి. ఏంటిది? విశ్వాసము అనుమానం. యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులతో యేసుప్రభు వారు అన్నారు, నేను సిలువలో మరణిస్తా, మూడో రోజు తిరిగి లెగిస్తా. అలాగే సిలువలో మరణించారు. మూడో రోజు తిరిగి లేచాడు అనగానే 11 మంది ఏం చేయలా, నమ్మల. ఏంటిది? అనుమానం. అనుమానం, నమ్మల. అటువంటి టైం అప్పుడు యేసుప్రభు వారు బంధింపబడిన గదిలోనికి, ఆ 10 మంది శిష్యులు ఉన్న బంధింపబడిన గదిలోనికి యేసుప్రభు వారు తలుపులు మూసివేసి ఉండగా, కిటికీలు మూసివేసి ఉండగా, ఆ గదిలోనికి వెళ్ళి తన చేతులు, తన గాయాలు, తన కాళ్ళలో గాయాలు ఆయన చూపెట్టాడు. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరిని నమ్మారు? యేసే నమ్మారు. వాళ్ళ అనుమానాన్ని దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. కానీ గొప్ప విశేషం, ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ. ఎవరైనా తోమాకి ఏమి పోలా, అనుమానం పోలా. మనం ఏమనుకుంటాం తెలుసా? తోమా పెద్ద తేడానండి అనుకుంటాం. కాదు. ఎందుకని ఆయన అనుమానం పోలా? ఇంతమంది అనుమానం పోతే ఈయన అనుమానం ఎందుకు పోలా? ఎందుకు పోలేదంటే ఈ 10 మంది ఉన్న గదిలో ఎవరు లేరు. ఈయన ఒక్కడే అలిగేసేసి పీసెంట్ రోడ్లో తిరుగుతున్నాడు. ఆయన ఈయన ఒక్కడే అలిగి పార్కులంటా తిరుగుతున్నాడు. ఆయన నేను నమ్మను. ఆల్రెడీ వీళ్ళకి వీళ్ళు కూడా అనుమానస్తులే, తోమా కూడా అనుమానస్తులే. ఈయన అనుమానం ఎందుకు కొంచెం దీర్ఘకాలం పొడిగింపబడిందంటే ఈ సమూహంలో లేడు. అందుకే నీకు అనుమానం వచ్చినప్పుడు సిగరెట్ తాగే వాళ్ళతో తిరక్కో, విగ్రహారాధనలతో తిరక్కో, మందిరంలో ఉన్న వాళ్ళతో తిరుగు, బైబిల్ పట్టుకున్న వాళ్ళతో తిరుగు. శుక్రవారం ఆదివారం రా మందిరానికి రా, శుక్రవారం ఆరాధనకి రా, ఆదివారం ఆరాధనకి రా. నీ అనుమానముతో ఆయన మాట్లాడతాడు, వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు. రాకపోతే నీ అనుమానం దీర్ఘకాలం ఉంటుంది. నువ్వు నెక్స్ట్ తోమ తమ్ముడువా చెలువు అయిపోతావు అంతే. అక్కడ లేడు. అందువలన మనోడికి ఏం కలిగింది? కానీ కృపగల దేవుడు చూడండి, ఈయన ఒక్కడి కోసం. హల్లెలూయా. ఎవరి కోసం? ఈయన ఒక్కడి కోసం. మరలా టైం షెడ్యూల్ చేసి తోమా ఆ గదిలో, ఇప్పుడు ఆమెనండి, ఆ గదిలో సరిపోలా, ఆ గదిలో చేతులు చూపెట్టినట్లుగా, గాయాలు చూపెట్టినట్లుగా, కాళ్ళలో గాయాలు చూపెట్టినట్టుగా తోమా చూడన్నాడు. బైబిల్ చెప్తుంది తోమా ఎప్పుడు గాయాలు తరచి చూడలా, వాళ్ళు నమ్మినట్లు నమ్మారు. అందుకే నీ అనుమానంలో సాతానుగాడు అంటాడు మందిరానికి వెళ్ళొద్దు అంటాడు, ప్రార్థనకి వెళ్ళొద్దు అంటాడు, స్టాప్, నేను వెళ్ళి తీరతా. హల్లెలూయా. యేసు ప్రభు వారు తెరవబడిన సమాధి దగ్గరికి మరియా మగ్దలేని, మరియా, సూసన్న, ఇంకొక ఆమె, నలుగురు కలిసి తెరబడిన సమాధి దగ్గరికి వెళ్ళారు. తెరబడిన సమాధి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి యేసే మీద ఏముంది? విశ్వాసం ఉంది. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? యేసయ్య శవ శరీరం మీద సుగంధ ద్రవ్యాలు పోయడానికి. వాళ్ళు ఊహించింది శవ శరీరం మీద ఏమి రాయడానికి, గట్టి చెప్పండి. కానీ అక్కడికి వెళ్ళగా యేసుప్రభు వారి శవ శరీరం లేదు. యేసుప్రభు వారు ఏమైపోయారు? వెంటనే ఏం కలిగింది? అనుమానం కలిగింది. మనం ఊహించింది జరగకపోతే, అనుకుంది జరగకపోతే, మనం ఆశించింది జరగకపోతే ఏం కలిగింది? అనుమానం కలిగింది. యేసే చెప్పాడా లేదా తిరిగిలేస్తాడని? కానీ వాళ్ళకి ఏం కలిగింది? అనుమానం కలిగి అక్కడ ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా తోటమాలి. ఎవరు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరున్నారు గట్టి చెప్పండి. నీ అనుమానంలో, నీ కన్నీరులో ఇలాంటి తోటమాలి నిలబెడతాడు. ఒక చిన్న బాబు నిలబెడతాడు, ఒక చిన్న పాప నిలబెడతాడు,
చర్చిలో నన్ను నిలబెడతాడు. నీ అనుమానంలో నిన్ను మాట్లాడడానికి ఉండండి. వెంటనే యేసయ్యను వెంటనే తోటమాలి అనుకున్నా. ఈమె ఎవరు? మరియా. అయ్యా, మా ప్రభు వారిని, మా యేసు ప్రభు వారిని నువ్వేమన్నా అక్కడ దాచిపెడితే మాకు చెప్పయ్యా, ఎవరన్నా దొంగలు తీసుకెళ్ళిపోతే మాకు చెప్పయ్యా అనగానే వెంటనే యేసు ఒక మాట అన్నాడు, మరియా అనగానే రబ్బుని బొదగుడా అని ఆయన కాళ్ళ మీద పడబోతుంటే నన్ను ముట్టుకోవద్దన్నాడు. ఒక మాట మీరు గమనించండి, ఆర్ యు రెడీ? ఈమెమనుకుంది తెలుసా? యేసయ్య మాతో లేడనుకుంది. అనుమానపు ప్రశ్నలు అడిగినప్పుడు యేసయ్య ఆమెతోనే ఉన్నాడు. జవాబిచ్చినప్పుడు యేసయ్య ఆమెతోనే ఉన్నాడు. అనుమానంగా ఉన్నప్పుడు యేసయ్య ఆమెతోనే ఉన్నాడు. నేనే యేసయ్యని జవాబిచ్చినప్పుడు కూడా ఈరోజు నీ అనుమానంలో యేసయ్య ఉన్నాడు. నీకు జవాబు దొరికినప్పుడు కూడా యేసయ్య ఉన్నాడు. కృప కృప కృప, హల్లెలూయా. ఈమె సమాధి దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఉన్నాడు. అడిగినప్పుడు అడిగేది నువ్వు యేసయ్యతోనే. హల్లెలూయా, యేసయ్యతోనే. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు రెడీ? యోబు ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? దేవుని మీద. కానీ ఆస్తి అంతా నష్టమైపోయింది. ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. ఏమని అడిగాడు తెలుసా దేవునితో? ఏమని అడిగాడంటే, నువ్వు అసలు కనపడవేంటయ్యా? ఎదరికొచ్చినా నువ్వు కనబట్టలా, వెనకొచ్చినా కనబట్టలా, తూర్పు వైపు వెళ్తున్నా, దక్షిణం వైపు వెళ్తున్నా, ఉత్తరం వైపు వెళ్తున్నా, పడమటి వైపు వెళ్తున్నా, ఏ దిక్కున నువ్వు కనబడట్లా, అస్సలు నాకు కనపడట్లా అని ఒక మాట అన్నాడు. నువ్వు లేవు అసలు, నాకు కనబడట్లా. వెంటనే యోబు తన నోటి తొక్కడంటాడు, అయ్యా నాకు నువ్వు కనబట్టలేదు కానీ అందరు రెడీగా ఉన్నాడు ఆమెను అనటానికి. నాకు నువ్వు కనపట్లేదు కానీ నువ్వు నన్ను చూస్తున్నా. ఈ సమస్యల్లో, నా అనుమానంలో నువ్వు నాకు కనబడట్లేదు కానీ నువ్వు నన్ను చూస్తున్నా. నేను వెళ్ళే మార్గంలో చూస్తున్నా. యోబు గ్రంథం 23:8-10 వాక్యాలు నాతో పాటు. నేను తూర్పు దిశకు వెళ్ళినను, ఆయన అచ్చట లేడు. పడమటి దిశకు వెళ్ళినను, ఆయన కనబడలేదు. ఆయన పనులు జరిగించు. ఉత్తర దిశకు పోయినను, ఆయన నాకు కానవచ్చుటలేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. ఇప్పుడు అందరు గట్టిగా స్క్రీన్ అంక చూడండి. నేను నడచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను నడచు మార్గం ఆయనకు తెలియను. అంటే దానికి అర్థం, దేవా నాకు నువ్వు కనబడట్లా, నీకు నేను బాగా కనబడుతున్నా. ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లా, కానీ నీకు బాగా అర్థమవుతుంది ఏం చేస్తున్నావు. ఈరోజున నువ్వు అడిగే అనుమానంలో, ఏం చేత్రమయ్యా నా బతుకులు, ఏం చేత్రమే నా అమ్మాయి బతుకులు, ఏం చేత్రమే నా కుటుంబానికి అని తిట్టుకుంటున్నావే, యోబులాగా నువ్వు కూడా చెప్పాల్సింది, యేసయ్యా నా అనుమానంలో నాకు నువ్వు కనపట్లేదు కానీ స్వప్నంలో కనపడమన్నా నువ్వు కనపట్లేదు నాకు, పడుకున్నప్పుడు కూడా నువ్వు కనపట్లేదు నాకు, గోడ మీద కనపట్లేదు నాకు, కానీ నన్ను నువ్వు బాగా చూస్తున్నావు. ఆయన మనం చూస్తే చాలు. అందుకే నువ్వు పడకుండా అక్కడ నిలబడుతున్నాడు. అందుకే శత్రు వచ్చిన నిన్ను కాపాడుతున్నాడు, రోగం వచ్చిన నిన్ను కాపాడుతున్నాడు. ఏ దుష్టుడు నీ కుటుంబాన్ని తాకలేకపోతున్నాడు అంతే, మంత్రికుడు తాకలేకపోతున్నాడు అంతే, ఏ అబ్బాయిని ఇంటిని తాకలేకపోతున్నాడు, ఏ అమ్మాయిని ఇంటిని తాకలేకపోతుంది, ఏ దుష్టుడు తాకలేకపోతున్నాడు. ఉండండి, మనం ఇక్కడ నడుస్తుంటే ఏమండి చర్చిలో ఏం జరుగుతుందో సిసిసి కెమెరాలో మనం చూడొచ్చు, అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో ఫుల్ అని చూస్తున్నాడు అక్కడ. అసలు ఉండండి, ఆఖరికి నువ్వు గుమ్మం దాడుతుంటే ఆయన చూస్తున్నాడు, కారులో వెళ్తుంటే ఆయన చూస్తున్నాడు, అన్నం తింటుంటే ఆయన చూస్తున్నాడు, సొరంగంలో వెళ్తుంటే ఆయన చూస్తున్నాడు, టూ టౌన్ వెళ్తుంటే చూస్తున్నాడు,
చర్చికి వస్తుంటాడు చూస్తున్నాడు. బస్సు నీ మీదకి వచ్చిన బస్సును ఆపేశాడు ఆయన, యాక్సిడెంట్ ఆపేశాడు ఆయన, క్యాన్సర్ రాకుండా ఆపేశాడు ఆయన, ఎయిడ్స్ రాకుండా ఆపేశాడు ఆయన. ఆయన చూస్తున్నాడు, ఫుల్ నిఘా మన మీద ఉంది. ఏమన్నా జరిగితే రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్, దేవదూతలు నీ చుట్టూ ఆవరించి పడేస్తా, పడా పడా పంచాలు చేస్తా. యోబంటున్నాడు, నన్ను ప్రజలు నిందించడం నువ్వు చూస్తున్నావు, నా భార్య ఏం చెప్పిందో నువ్వు చూస్తున్నావు, నా ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు తెలుసా, ఏదో పాపం చేసావు నువ్వు, దుర్మార్గం చేసావు నువ్వు, సెండాలు పని చేసావు అన్నారు, నువ్వు చూస్తున్నావు. హల్లెలూయా. ఏం సెక్యూరిటీ అండి మనకి? ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో ఎవరి మీద విశ్వాసం? కానీ ఆశించింది అనుకుంది జరగలేనప్పుడు అనుమానం. నీకు మాత్రమే కాదు అనుమానం, నీకు మాత్రమే కాదు అనుమానం, నాకు కూడా అనుమానాలు వస్తాయి. ఏసయ్యా ఏంటిది, ప్రార్థనలు ఏమైపోతున్నాయి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని చెప్తా, మీకు స్వస్థత కలగలేదనుకో వచ్చి నాతో అంటారు, అన్నయ్య రిపోర్ట్లో ఏం మార్పు కలగలేదు అన్నయ్య, నాకెంత బాధగా ఉంటుందో తెలుసా, నేను స్వస్థపరిచేవాడిని కాదు, స్వస్థపరిచేది ఆయన. నాకేం కలిగిద్ది? అనుమానం కలిగిద్ది. యశాగంధం 53 ఆయన పొందిన దెబ్బల్లో అది జరగకపోతే ఏం కలిగిద్ది? అనుమానం కలిగిద్ది. ఈరోజు ఇలాంటి అనుమానంతో నువ్వు ఉన్నావా? దేవుడు నీతో చెప్పే మాట ఏంటి తెలుసా, నా బిడ్డలారా నా మీద మీరు విశ్వాసం ఉంచారు, ఇప్పుడు మీరు అడిగింది మీ జీవితంలో జరగల, తద్వారా మీకేమొచ్చింది? అనుమానం వచ్చింది. ఎప్పుడు దాకా నేను మీకేమి ఇవ్వలేదో అదే చూశారు, అందువల్ల మీకు అనుమానం వచ్చింది. కానీ దీని ముందల నేనేమైతే ఇచ్చానో అవన్నీ ఒకసారి చూడు, విశ్వాసం కలుగుతుంది, నీ అనుమానం పోతుంది, నీకు కార్యం జరిగిస్తా. దేవుని ప్రేమ మీద అనుమానించా, దేవుని కార్యాల మీద అనుమానించా, ఏంటి దేవా ఇలా జరుగుతుంది? వెంటనే దేవుడు అన్నాడు, నానా చార్లీ బాబు, నానా సజిబాబు, నానా సజిబాబు, నువ్వు అడిగింది నేను చేయలా, అదే నువ్వు చూస్తున్నావు, నేనేం చేశానో చూడు. మా ఇల్లు ఈ స్టేజ్కి సగం ఉండేది, ఇక్కడ వరకే ఉండేది, 75% మాత్రం ఉండేది. ఇటువంటి ఇంట్లో 2 గదులు ఇంట్లో ఉన్నాం. దేవుడు అన్నాడు, ఇటువంటి మిమ్ములను ఇటువంటి 8 గదులు ఇంటికి తీసుకొచ్చా. డాడీ మమ్మీ, మీ డాడీ మమ్మీ ఆరంభించినప్పుడు 5గురితో స్టార్ట్ చేసింది, ఈ రోజున నీ కళ్ళకి కూడా అందని విధంగా నేను అభివృద్ధి పరిచా, అది చూడు. ఒక ర్యాలీ సైకిల్ కొనడానికి మీ నాన్నకి 2 సంవత్సరాలు పట్టింది, ఈరోజు 2 కార్లు ఇంట్లో ఉంచా. మందిరానికి ఆటోకి ఎక్కడి నుండి చోడవారానికి వెళ్ళడానికి కిరాయి డబ్బులు లేక ఆలోచించాల్సి వచ్చింది, ఈరోజు 2 బస్సులు ఇచ్చా. ఇప్పుడు నువ్వు అడిగింది ఇవ్వలేదంతే, ఏదైతే చేశానో అది చూడు. సాక్ష్యం కూడా చెప్పని నువ్వు, సిగ్గుపడే నువ్వు, భయపడే నువ్వు, 100,000 మంది ఎదుట నిలబడ్డా, నువ్వు అడిగిందే నువ్వు ఇవ్వలా, నీవు అడిగిందే ఇప్పుడు ఇవ్వలా, ఇస్తా కానీ ఇదివరకేమిచ్చాను చూడు. వెంటనే ఆయన మీద ఉన్న విశ్వాసం, ఆయన మీద ఉన్న గొప్పతనం, ఆయన మీద ఉన్న ప్రేమ అనుమానం తీసివేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు అడిగిన స్వస్థత దేవుడు ఇవ్వాల, నువ్వు అడిగిన ఉద్యోగమే దేవుడు ఇవ్వాల, నువ్వు అడిగిన వివాహమే ఇవ్వాల, ఏమీ లేని నిన్ను జీతగాడిగా చేశాడు, ఉద్యోగస్తుడిగా చేశాడు, పెద్ద ఇంట్లో ఉండేటట్టు చేశాడు, ఆరోగ్యం ఇచ్చేటట్టు చేశాడు, వివాహమైనట్టు చేశాడు, బిడ్డలతో నిలబెట్టాడు. అచ్చుడు నీ కుటుంబం ఈరోజు నిలబడిందంటే ఏసై వాళ్ళనే. ఆర్ యు రెడీ? ఇక్కడ ఉన్న వారందరితో పరిశుద్ధాత్మదేవుడు చెప్పమనేది, ఇక్కడ ఉన్న వారందరితో పరిశుద్ధాత్మదేవుడు చెప్పమనేది, నువ్వు అడిగింది ఇవ్వల, తద్వారా మీ ఇంట్లో లేదు, ఏమైతే ఉందో దానికోసం నువ్వు స్తుతించు,
దానికోసం యేసును కొనియాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.